అందరికీ నమస్కారం తెలంగాణ స్టేట్కి సంబంధించి బీసీ కులాలు చేతి కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ గారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఆర్థిక సహాయం పొందాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా నేను ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ప్రా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ముందుగా ఎవరైతే సబ్మిట్ చేయడం జరుగుతుందో వాళ్ళకే ప్రాసెసింగ్ ముందుగా అయిపోతుంది కాబట్టి వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ ప్రాసెస్ ఎలా చేయాలి వెబ్సైట్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు మీకు వన్ బై వన్ నేను క్లారిటీగా చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్ ద్వారా మీరు కంప్లీట్గా నేను చెప్పినట్టుగా చేస్తే మీకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం మీకు డైరెక్ట్గా మీ బ్యాంకుకే రావడం జరుగుతుంది సో వీడియో వెంటనే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ మీ రిలేటివ్స్ కానీ మీకు ఇంకా తెలిసిన బంధువులు ఎవరైనా సరే లక్ష రూపాయల ఆర్థిక సహాయం రావాలంటే మీ ఫ్రెండ్స్ ఉన్న వారికి కూడా అందరికీ షేర్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మిగిలిన వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో మీరు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో కామెంట్లలో పెడతాను చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సో ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి మీ మొబైల్ ఏమో చేయొచ్చు మీరు నెట్ సెంటర్కి మీ సేవ సెంటర్స్కి వెళ్ళి ఎక్కువ మనీ పే పెట్టి చేయాల్సిన అవసరం లేదు మీ మొబైల్లో సింపుల్గా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ బీసీ వొకేషనల్ కమ్యూనిటీస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా ఈ ఫామ్ మీరు ఫిల్ చేయాలి ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే సర్టిఫికెట్స్ ఏం కావాలి రెడీ పెట్టుకోండి చెప్తాను వినండి ఫస్ట్ వన్ మీకు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి రేషన్ కార్డు మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు లేకుంటే అవసరం లేదు తర్వాత బీసీ సర్టిఫికేట్ మీకు బీసీ కుల సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ ఉంటుంది కదా పాస్బుక్ దగ్గర పెట్టుకోండి వీటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలంటే వీటన్నిటిని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అది చాలా సింపుల్ ప్రాసెస్ అది కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేశారు కదా ఇందులో డిస్టిక్ సెలెక్ట్ చేయండి ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయండి సింపుల్గా ఇలా బాక్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది నియోజకవర్గం అంటే మీరు డిస్టిక్లో ఎక్కడ ఉంటారు సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత మీ మండల్ ఇందులో లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చిన దాంట్లో సింపుల్గా ఇలా ఏ మండల్ ఏ ప్లేస్ అనేది వన్ బై వన్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు వీటికి అన్నిటి సంబంధించి తర్వాత మీ యొక్క ఇంటి నెంబర్ ఎంటర్ చేయండి అంటే ఆధార్ కార్డులో ఇంటి నెంబర్ ఉంది కదా ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి సింపుల్గా మీకు మీ చి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చ ఆల్రెడీ పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి సరిపోతుంది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డులో నేమ్ ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీ యొక్క రేషన్ కార్డు ఉంది కదా రేషన్ కార్డు ఇప్పుడు మీరు రేషన్ తీసుకుంటున్న కార్డు మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేయండి మీ యొక్క తండ్రి పేరు మీరు ఫిజికల్ అంటే మీరు హ్యాండిక్యాప్ అయితే హ్యాండిక్యాప్ సెలెక్ట్ చేసుకోండి అయితే నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క పట్టణం రూరల్ ఉంటారా అర్బన్ ఉంటారా మీకు తెలియకపోతే మీ పక్కన ఎవరైనా అడగని చెప్తారు రూరల్ అర్బన్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అంటే పట్టణంలో ఉంటున్నారా గ్రామంలో ఉంటున్నారా మీరు పురుషుల స్త్రీల సెలెక్ట్ చేయండి మ్యారేజ్ అయిందా కాలేదా తర్వాత మ్యారేజ్ అయింది కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు విద్యార్హతలు మీరు పదో తరగతి చదివారా చదవలేదా అసలు ఏమి చదవలేదా అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు మీ క్యాస్ట్ బీసీ ఏబీసీడీ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మీరు పాతదై ఉంటే ఈ పాతదైనా కొత్తదైనా మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్ అయితే సరిపోతుంది ఆ సర్టిఫికేట్లో నెంబర్ ఉంటుంది చూడండి నెంబర్ ఎంటర్ చేసి అందులో ఉన్న పేరు ఎంటర్ చేసి మీ బీసీలో మీకు క్యాస్ట్ ఉంటుంది కదా మీ కులం ఏంటి అనేది ఎంటర్ చేయండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీ సేవ నుంచే తీసుకున్నది ఉండాలి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి మీ సేవలో వచ్చిన నెంబర్ దానిలో ఉన్న నేమ్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీ వయసు ఎంత వస్తుంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఇచ్చారు యాభై వేలు ఇచ్చారా అరవై వేలు ఇచ్చారా లక్ష రూపాయలు ఇచ్చారా ఎంత ఇచ్చారో అది ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి తర్వాత మీరు ఇప్పుడు ఏ వృత్తి చేస్తున్నారు కుల వృత్తులు కానీ చేతి వృత్తులు కానీ ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు మీరు కాకుండా సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీతో పాటు కౌంట్ చేయండి ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఎంటర్ చేయండి తర్వాత మీకు పర్పస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్ అసలు ఎందుకు కావాలి అంటే కొత్తగా మీరు మీ కులవృత్తికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానిక లేకుంటే పాతవి ఉన్న వాటికి మీరు ఇంకా మెటీరియల్ ఏమైనా తీసుకొని దాన్ని ఎక్కువ వర్క్ చేయడానిక లేదంటే వాటికి సంబంధించిన టూల్స్ పరికరాలు ఉంటాయి కదా వాటిని కొనుక్కోవడానిక అనేది ఇక్కడ మూడు ఆప్షన్లు ఇచ్చారు మూడిట్లో ఏదైనా మీకు మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్లో మీకు అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఎంటర్ చేయండి ఐఎఫ్ఎస్సి నెంబర్ అంటే బ్యాంకు బుక్లోనే ఐఎఫ్ఎస్సి నెంబర్ ఉంటుంది మీకు తెలియకపోతే ఎవరైనా అడగని చెప్తారు బ్యాంకు ఏ బ్యాంకు ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ నేమ్ ఏంటి పాన్ కార్డు ఉంటే ఎంటర్ చేయండి అవసరం లేదు లేకపోతే సో ఇప్పుడు మీరు ఏమేమి చేయాలి అంటే ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా మీ మొబైల్తోని ఫస్ట్ ఒక ఫోటో తీయండి ఆధార్ కార్డ్ని ఫోటో తీయండి తర్వాత మీకు పాస్బుక్ ప్రింట్ పేజ్ ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ ఉన్న పేజీ దాని ఫోటో తీయండి రేషన్ కార్డు ఫోటో తీయండి ఇలా అన్ని ఫోటో తీసిన తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది కదా ఆప్షను మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవన్నీ మీ సేవే కలిగితే అడుగుతారు కానీ మీరు మొబైల్లో చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు కాబట్టి వాటిని ఏం అవసరం ఉండదు మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వవు జస్ట్ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా ఒకటే ఫోటో మీరు జస్ట్ ఒక ఫోటో మొబైల్లో మిమ్మల్ని ఎవరైనా ఫోటో తీయమని చెప్పండి ఆ ఫోటో అనేది ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండాలి అంటే మీకు సింపుల్గా ఫోటోని ఫైవ్ హండ్రెడ్ లోపు మీ పిల్లలతో ఎవరితోనైనా చేయమనండి చేస్తారు ఫైవ్ హండ్రెడ్ లోపు లేదంటే గూగుల్ ఓపెన్ చేసి ఫోటో సైజ్ రెడ్మీస్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ కేబీ అని టైప్ చేయండి వస్తుంది వచ్చిందాటో ఇప్పుడు మొబైల్లో తీసిన ఫోటోని అప్లోడ్ చేస్తే మరి ఆ ఫోటో ఫైవ్ హండ్రెడ్ కేబీలోపు కన్వర్ట్ అవుతుంది అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ చూస్ పైలైన మీ మొబైల్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది గ్యాలరీలో మీ ఫోటో అప్లోడ్ చేసేసి ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా వీటిని క్లిక్ చేయండి క్లిక్ చేసి ప్రీవియా అంటే మీకు ఫామ్ మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో అనేది వస్తుంది వచ్చిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసేయండి క్లిక్ చేశారనుకోండి మీ అప్లికేషన్ అందరికంటే ముందుగానే సబ్మిట్ చేసినట్టు అవుతుంది అలాగే మీ అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ చేసేసి ఎవరైతే ముందుగా చేసిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయిపోతుందో వెరిఫికేషన్ అయిపోయినట్టుగా అందరికీ డైరెక్ట్గా బ్యాంకులోనే లక్ష రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి లిస్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయడంలో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఆ కామెంట్స్లో డౌట్స్ అన్నీ మీకు వన్ బై వన్ క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తాను చూడండి సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నుంచి చూడండి మనకు సిక్స్త్ నుంచే స్టార్ట్ అయింది బీసీ ఎంబీసీ మీరు బీసీ అయితే అందరు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఫామ్ ఓపెన్ అయిన వెంటనే ఒక్కొక్కటిగా చూసుకుంటూ కరెక్ట్గా ఎంటర్ చేయండి మిస్టేక్స్ అయితే ఏమి చేయకండి నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అన్ని డీటెయిల్స్ ఒకసారి ఒకసారి చూసుకోండి ఎంటర్ చేసిన తర్వాత కూడా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దాన్ని మళ్ళీ నేమ్ ఎంటర్ చేసి మళ్ళీ కరెక్ట్గా చేయండి ఇలా ప్రాసెస్ చేస్తే మీకు కన్ఫామ్గా లక్ష రూపాయలు అయితే కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ